లాంటి పరిస్థితి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చులా బిగుస్తుంది వివేక చిచ్చు అని చెప్పి టీడీపీ ప్రధానంగా అస్త్రాలు ఎక్కుపెట్టింది. దీనికి సంబంధించి అప్పుడు నారాసుర అని చెప్పి వాళ్ళేదో మాట్లాడితే ఇప్పుడు జగనాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక పుస్తకాన్నే రిలీజ్ చేసే పరిస్థితి. ప్లీజ్ వర్మ గారు, నాకు బాగా గుర్తు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు ఆ తెల్లవారు అనుకుంటారు, బహుశా సాక్షి పేపర్ లో అనుకుంటాను, నాకు బాగా ఐఎస్ సాక్షి పేపర్ లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి వారి చేతిలో ఒక కత్తి పెట్టి ఆ నారా వారి రక్త చరిత్ర అని వేసింది నాకు బాగా గుర్తుంది, రాష్ట్ర ప్రజలందరికి కూడా బాగా తెలుసు. ఈరోజు జగనాసుర రక్త చరిత్ర ఏదో వాళ్ళు కూడా పుస్తకం ప్రింట్ చేశారు. అయితే ఎక్కడ అనుమానాలు కలుగుతున్నాయంటే, వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒకరు గుండెపోటు అన్నారు, ఎవరన్నారంటే అధికార పార్టీకి సంబంధించిన పెద్దలే చెప్పారు, తర్వాత బాత్రూమ్ లేదో జారిపడ్డాడన్నారు, తర్వాత ఆయన రక్తాన్ని కడగడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల దృష్టిలోకి వచ్చిన తర్వాత వారి హత్య విషయంలో అనేక అనుమానాలు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు వారు ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో, మన చంద్రబాబు నాయుడు గారిని మా పార్టీ నాయకులు ఆదినారాయణ రెడ్డి గారి మీద కూడా ఆరోపణ చేశారు. వారి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ పోలీస్ శాఖ వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఏదో సెక్షన్లో హత్య చేసిన సెక్షన్ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భం లేదు. రెండవది, ఈరోజు మనం అనేక సందర్భాల్లో చూస్తున్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయన మే 30 తర్వాత కదా రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు, దీన్ని సిబిఐకి అప్పచెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎక్కర్లేదు, సొంత పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ విచారణ చేస్తుంది, మేము మా దర్యాప్తు సమస్యలు దర్యాప్తు చేస్తామన్నారు. ఇక్కడే మనకు అనుమానం కలుగుతూ ఉంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారానికి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడడం వల్ల అర్థం ఏమిటి? రెండవది, వారి యొక్క సొంత సోదరి వారు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ చుట్టూ తిరిగి సిబిఐ దగ్గరికి వెళ్ళి కోర్టుకు వెళ్ళి అంతిమంగా సిబిఐ విచారణ తీసుకురావడం, ఆ సిబిఐ విచారణకు సిబిఐ దిగిన తర్వాత రాష్ట్ర పోలీస్ శాఖ ఏ విధంగా సహాయ నిరాకరణ చేసింది, ఏ విధంగా సిబిఐ అధికారుల మీద కూడా కేసు పెట్టారు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మీద కూడా కంప్లైంట్లు ఇవ్వడానికి, వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని ఏ విధంగా నీరు గర్చడానికి, ఒక రకంగా ఏ విధంగా బెదిరించడానికి, సహాయ నిరాకరణ పోలీసు ఫైల్స్ ఇవ్వకుండా కేసు ముందుకెళ్ళనియకుండా ఏ విధంగా చూసింది అనేది మనం చూసాం ఒక 8-9 నెలలు. ఇవన్నీ చూసినప్పుడు అధికార పార్టీ నాయకులకి మీద అనేక అనుమానాలు కలుగుతున్నాయి. తర్వాత అనేక మందిని విచారించారు, ఒక ఆయన దస్తగిరి అని ఆయన అప్రూవర్ గా మారారు, ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఏ విధంగా వివేకానంద రెడ్డి హత్య జరిగింది, అంతకుముందు అక్కడ ఉండే సాకుడు కుక్కను ఏ విధంగా చంపేశారు, తర్వాత ఈయన కుక్కను కూడా చంపేశారు, ఇవన్నీ కూడా అనుమానాలు మనం చూస్తాం. అందువల్ల నేనేమంటున్నా అంటే, ఎవరికి ఇది సంబంధం ఉందనేది ఈరోజు వేగవంతంగా సిబిఐ దర్యాప్తు జరుగుతుంది, ఒక లాజికల్ కన్క్లూజన్, ఒక అర్థవంతమైన ముగింపు వస్తుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఎప్పుడైతే ఈ అర్థవంతమైన ముగింపు దిశగా సిబిఐ వేగవంతంగా పనిచేస్తుందో, అధికార పార్టీ నాయకుల్లో కొంత ఆందోళన అలజడి ప్రారంభమైందనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో బహుశా మనం చూసాం కదా, వారు విజయసాయిరెడ్డి గారు ఈ విషయంలో ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన ఎప్పుడు ఈ మధ్య కాలంలో చాలా తగ్గించేశాడు, ఆయన అంతకుముందు కొంత ఆయన స్థాయికి తగ్గి కొన్ని అసభ్యకరమైన ట్వీట్లు చేసిన సందర్భం కూడా ఉంది. ఈ మధ్యలో విజయసాయిరెడ్డి గారు ఎటువంటి ట్వీట్, బహుశా ఆయన కూడా సమస్యల్లో ఉన్నాడు, ఆయన అల్లుడు అన్న లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడము, ఆయనకి సంబంధించిన ఐఫోన్ కనపడకుండా చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆయన ఐఫోన్ ఏమైందో ఇప్పుడు తెలియదు. ఒక రాజ్యసభ సభ్యుడు, రెండవసారి రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర ప్రభు అధికార పాత్రలో కీలక పాత్ర పోషించే వ్యక్తి అనుకుంటే ఐఫోను సంపాదించడంలో పోలీసులు గుర్తించడంలో నాకు తెలిసి ఒక